మూసీ రివర్ డెవలప్మెంట్ లో భాగంగా రివర్ బెడ్ లో ఉన్న వారిని షిఫ్ట్ చేస్తున్నారు అధికారులు. వారు కోరుకున్న చోట కేటాయిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఖర్చులతో సామాన్లు తరలిస్తున్నారు. ఇండ్లు కోల్పోయే వారందరికీ తప్పక న్యాయం చేస్తామన్నారు అధికారులు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం రివర్ బెడ్ వాసులను ఇండ్లను ఖాళీ చేయిస్తోంది. వారు కోరుకున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తోంది. శనివారం గ్రేటర్ పరిధిలో 178 కుటుంబాలకు అధికారులు ఇండ్లు కేటాయించి ప్రభుత్వ ఖర్చుతో సామాన్ తరలించారు. 2 రోజుల క్రితం మేడ్చల్ జిల్లా కొత్తపేటలోని భవానీనగర్ కు చెందిన 11 కుటుంబాలకు వనస్థలిపురంలో ఇండ్లు ఇచ్చారు. శుక్రవారం ఇదే ప్రాంతం నుంచి 9 కుటుంబాలకు వనస్థలిపురంలో, నాంపల్లిలోని 11 కుటుంబాలకు జియాగూడలో, హిమాయత్ నగర్ లోని 9 కుటుంబాలకు మలక్పేటలో, రాజేంద్రనగర్ లోని 4 కుటుంబాలకు కలిపి మొత్తం 33 కుటుంబాలకు డబుల్ ఇండ్లు కేటాయించారు. వీరందరి ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమీప స్కూళ్లు కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. రివర్ బెడ్ పరిధిలో పట్టా ఇండ్లు ఉంటే స్థలానికి, ఇంటికి నష్టపరిహారం చెల్లిస్తామని హైదరాబాద్ జిల్లా అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రివర్ బెడ్ పరిధిలో పట్టా ఇండ్లున్నట్లు తమ దృష్టికి రాలేదని, ఒకవేళ వస్తే పరిశీలించి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రస్తుతం మూసీ రివర్ బెడ్ లో నిర్మించుకున్న రేకుల ఇండ్లు, పెంకుటిండ్లు, కొన్ని స్లాబ్ ఇండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 2 విడతలో బఫర్ జోన్ లోని వారిని తరలించి వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడంతో పాటు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రివర్ బెడ్ ప్రాంతంలో మార్కింగ్ చేసిన ఇండ్లను ఖాళీ చేయించి డబుల్ ఇండ్లకు తరలించేందుకు అధికారులు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. వీరంతా గురు శుక్రవారాల్లో నిర్వాసితులతో మాట్లాడారు. గురువారం 11, శుక్రవారం 33, శనివారం 151 కుటుంబాలను ఒప్పించి డబుల్ ఇండ్లకు తరలించారు. శనివారం రసూల్పురాలోని 100 కుటుంబాలను మలక్పేటలోని సైదాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలించామని హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. శంకర్నగర్ మూసీ నిర్వాసితులను పిల్లి గుడిసెలతో పాటు జియాగూడలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలిస్తామని చెప్పారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బాలాలతో కలిసి కలెక్టర్ వినాయక వీధి శంకర్నగర్ ను సందర్శించారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మొదటిసారి చేసిన సర్వేలో 1077 నిర్మాణాలను గుర్తించగా, ఇటీవల 1600 పైగా ఇండ్లకు మార్కింగ్ చేశారు. వీరికి జియాగూడ పరిధిలో 260, పిల్లి గుడిసెలో 140, జంగం మెట్లో 200, కొల్లూరులో 190, ప్రతాప సింగారంలో 170, కరుణానగర్ లో 60, సాయి చరణ్ కాలనీలో 8 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించారు. ఇక మేడ్చల్ జిల్లాలోని మొత్తం 239 నిర్మాణాలను గుర్తించగా, ప్రతాప సింగారంలో 38, తిమ్మాయిగూడలో 100, వనస్థలిపురంలో 97 డబుల్ ఇండ్లను కేటాయించారు. వీరంతా నచ్చిన చోట డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంచుకోవచ్చన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో 300 నిర్మాణాలుండగా, నిర్వాసితులకు జంగంమెట్, జియాగూడ, నార్సింగిలోని డబుల్ ఇండ్లను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మూసీ నిర్వాసితుల కోసం 6 చోట్ల హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు బల్దియా కమిషనర్. ఒక్కో హెల్ప్ డెస్క్ ను నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. జియాగూడ, పిల్లి గుడిసెలు, జంగంమెట్, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, జై భవానీ నగర్ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉన్నాయి. నిర్వాసితులకు ఎలాంటి సందేహాలున్నా ఇక్కడి అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండనున్నారు. మూసీ నిర్వాసితులు కొంతమంది సంతోషంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్తుంటే మరికొందరు ఆందోళన బాట పడుతున్నారు. తాము ఖాళీ చేయబోమని నిరసనకు దిగుతున్నారు. మార్కింగ్, అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. శనివారం బహదూర్పుర తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహించారు. 302 ఇండ్లకు మార్కింగ్ చేశామని, కొన్ని భవనాలు 3 ఫ్లోర్లతో ఉన్నాయని, వాటన్నింటికీ నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారని చెప్పారు.